Dear friends if you receive Jesus as your savior as your lord he shall save you heal you forgive you protect you bless you and he shall make you blessing because he is the lord of all creation నీకు తోడే ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పిన చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను థ్యాంక్ యూ మా రికార్డింగ్ స్టార్ట్ ఓకే థర్డ్ జాన్ టు థ్యాంక్ యూ ఫాదర్ డే హాల్ ఐ హా మచ్ ప్రియుడా నీ ఆత్మ వర్ధిలు ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిలు సౌఖ్యముగా ఉండేవాళ్ళనని ప్రార్థించుచున్నాను ప్లరా మరియు జాగ్రత్తగా దేవుని వాక్యమైన ముందర చూడండి అక్కడ ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్తో వినండి ఒక గంట సేపు ప్రభు కొరకు మీ యొక్క సమయాన్ని ఇచ్చేసి రైట్ లెఫ్ట్ చూడుకోకుండా ముందరే చూస్తూ ధ్యానంగా వినండి సో మీరు నేను ఐశ్వర్యము దేవుని చిత్తం అనేది యొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం ఈ పాటికి ఎన్నో నెలల నుంచి ఈ విషయం జరుగుతుంది మరి నాకు నమ్మకం ఉంది మీరు బాగా కంప్లీట్గా అర్థం చేసుకున్నారని జీర్ణించుకున్నారని సో ఎప్పుడు ఊహల్లో కూడా రానిద్దండి బీదరికము దేవుని చిత్తము నా ఆయడలా అప్పుల్లో ఉండడము దేవుని చిత్తం నా ఆయడలా ఫెయిల్ కావడము బిజినెస్లో దేవుని చిత్తం నాయడలా చిన్న జీతం చేయడం ఉద్యోగం చేయడం లేదంటే చిన్న ఏమంటారు దాన్ని తక్కువ శాలరీలో జాబ్ చేయడం దేవుని చిత్తం లేదు పిల్లల దేవుడు ఎప్పటికీ నీకు నాకు ఎప్పుడు హై లెవెల్ థింకింగ్ కలిగిన వాడు ఎప్పుడు ఐశ్వర్యంలో ఉంచాలని కోరుకున్నవాడు ఐశ్వర్యం దేవుని చిత్తం బేదరికం సాతాని చిత్తం సో ఎప్పుడు కూడా బేదరికానికి మనం ఒప్పుకోకూడదు బేదరికం లేకుండా చేయడానికి ఆయన బీదగా మారాడు మీకు ఇవన్నీ చూపించాను నేను ఆయన ధనికుడై ఉండి మీ కొరకు నా కొరకు బీదగా మార మారవలసి వచ్చింది ఎందుకు మనల్ని ధనికులుగా చేయడానికి సిలువలో ఆయన పాపంగా ఎలా మారాడో ద శాపగ్రస్తుడుగా ఎలా మారాడో రోగిగా ఎలా మారాడో బీదరికం బీదగా కూడా మారాడు ఆయన పేదవాడు అయిపోయాడు ఎందుకు తెలుసా మీరు నేను తన యొక్క పేదరికాన్ని బట్టి ధనికులు కావాలని ఆయన ఐశ్వర్యవంతుడే కానీ మీ కొరకు నా కొరకు పేదగా అయ్యాడు బీదగా అయ్యాడు మీరు నేను ధనికులుగా కావాలని సో ఎప్పుడు కూడా ఆ యొక్క థాట్ అన్నిద్దండి మీకు ఆల్రెడీ నేను ఇవన్నీ చెప్పాను కావాలంటే రికార్డింగ్ ఉన్నాయి మీరు వినొచ్చు ఎందుకు ధనికుడు కావాలి చూస్తూనే వస్తున్నాం మనము ఎందుకంటే మీ ద్వారా నా ద్వారా తన ప్రణాళికలన్నీ నెరవేర్చాలని పిల్లరా ఇప్పుడు ఎవరో ఎగ్జాల్టేషన్లో మోసే మోని గుడు చెప్పింది మీరు నేను పుట్టకముందే నా సబ్జెక్ట్ ఇది కాదనుకోండి కానీ తను చెప్పినప్పుడు నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయి ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయం మీరు చూసినప్పుడు ఎలా అయితే ఇరిమే అక్కడ అంటాడు నా తల్లి గర్భంలో నేను పుట్టక మునుపే నా గురించి నువ్వు నా ఎడల ప్రణాళిక కలిగి ఉన్నావు నిజం ఇది మీ ఎడల నా ఎడల అమ్మ గర్భంలో ఇంకా రాకముందే వివాహం కాకముందే డాడీకి మమ్మీకి హలో ఐ డోంట్ నో విచ్ చాప్టర్ దట్ ఈస్ ఓకే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటి అనుకుంటా ఐ మీన్ సృష్టి ఆరంభం మునుపే అంటే ఏమని అర్థము ఆకాశం భూమి నక్షత్రాలు సూర్యుడు సృష్టించ మునుపే నీ ఎడల నా ఎడల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన అందుకే దేవుడు అంటాం ఆయన్ని మనలాంటి వాడు కాదు ఆయన చాలా ఐ మీన్ జ్ఞానం కలిగిన దేవుడు అందుకనే ఇరిమియా అంటాడు నా తల్లి గర్భంలో రాకముందే నేను నా ఎడల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు అందుకే నూట ముప్పై తొమ్మిదిలో కీర్తనాకారుడు దాన్ని అగైన్ రీరెఫర్ చేస్తాడు కీర్తనకాడు ఉంటాడు నా దినములన్నీ నీవు లెక్కించి ఉన్నావు నీ గ్రంథములో నా భవిష్యత్ అంతా రాసి పెట్టుకుని ఉన్నావు సి దేవుడు ఓకే రాసి పెట్టుకుని ఉన్నావు అంటాడు కీర్తనకారుడు మీరు నూట ముప్పై తొమ్మిది ఇరిమే గ్రంథం ఒకటి ఫస్ట్ నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు వాక్యాలు ప్లస్ మళ్ళా ఇప్పుడే వస్తాను నేను గుర్తుకు వెళ్ళక్కడ యా ఎక్కడ ఇరిమిన గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై తొమ్మిది పదకొండు చూస్తే ఐ హ్యావ్ గుడ్ ప్లాన్స్ ఫర్ యూ అన్నాడు దేవుడు మంచి ప్రణాళికలు ఓకే ఇప్పుడు చూసాం జస్ట్ కంపేర్ చేయండి జస్ట్ లోపలికి వెళ్ళే ముందు ఆయనకు నువ్వు నేను పుట్టకముందే ఇంకా మమ్మీ డాడీ పెళ్ళి కాకముందే సూర్యుడు చంద్రుడు పుట్టకముందే భూమి పుట్టకముందే నీ ఎడల నా ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడంట ఆయన ఆ ప్రణాళిక ఎటువంటిదంట నూట ముప్పై తొమ్మిదిలో కీర్తనలో మీరు చదివినప్పుడు చాలా ఐ మీన్ లైక్ మొత్తము నేను ఎలా పుడతాను ఎక్కడ పుడతాను ఎవరికి పుడతాను ఏం చేస్తాను ఇవన్నీ ఆయన ఆలోచించి ఆల్రెడీ నీ గురించి నా గురించి రాసుకున్నాడంట ఆయన మా ఏంటన్నారా ముందర చూడండి నీ గురించి నా గురించి మొత్తం రాసేసాడు స్టోరీ ఎట్లయితే ఒక డైరెక్టర్ రాస్తాడు కదా స్టోరీ అంతా రాసి సీల్ చేసేస్తా చేసేస్తాడు నువ్వు నేను పుట్టకముందే ఆయన రాసేసి నువ్వు నేను ఎన్రోల్ బ్రతుకుతాము ఆయనకు తెలుసు నువ్వు నేను ఎన్రోల్ బ్రతుకుతాము అన్నీ రాసేసి నువ్వు ఉద్యోగం చేస్తావు ఏంటి నీ ప్లాన్ అన్ని సీల్ చేసి పెట్టేశాడు దేవుడు అయితే ఎటువంటి ప్లాన్ అది నువ్వు నేను అనుమాన పడాల్సిన అవసరమే లేదు బహుశా నా కొరకు బీదరికమైంది రాసిపెట్టాడేమో ఆయన అందుకే ఇట్లున్నాను ఓటమి రాసిపెట్టాడేమో ఫెయిల్యూర్ రాసి పెట్టడే లేకుంటే ఐ మీన్ లైక్ నేను ఏమీ చేయలేకపోతున్నా చాలామంది మాదిరి బలమైన కార్యాలు దేవుని కొరకు బహుశా అనుష ఏం చదువుతాను ఇక్కడ చూడు ముందర చూడాలి ఎవరు కూడా బైబుల్ బైబుల్ మూసేసేయను బైబుల్ ముసేసేయండి నా నోట్బుక్ ఒకటి పెట్టుకోండి మీరు ఎవరో ఒకరి దివ్యా చదువు వాళ్ళు మాత్రం బైబిల్ మూసేసాను ప్లీజ్ క్లోజ్ ద బైబుల్ సో చూస్తే మీరు మొబైల్ కూడా బంద్ చేయండి మొబైల్ కూడా చూడదండి ఈ మధ్య కొద్ది మంది చెడిపోతున్నారు నేను చెప్పడం లేదు ముందు పైన ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తా అంటే మీకు బైబుల్ బంద్ చేయండి ఈ చర్చిలో బైబుల్ తెరవకండి అని నేను మీకు చెప్తున్నా మీకు చిట్ చేస్తాడు సాతాను నేను ఇప్పుడు చెప్తానే సగం విడిచిపెట్టింటారు ఉంటారు మీలో కొంతమంది సో చూస్తే మీరు సీల్ చేశాడు దేవుడు ఎటువంటి ప్లాన్స్ అవి గుడ్ ప్లాన్స్ అని రాయబడింది అర్థమైంది పిల్లరా దేవునికి మన ఎడల గుడ్ ప్లాన్స్ సృష్టి ఆరంభం నుంచి కలిగి ఉన్నాడు ఆయన ఆయన దగ్గర చెడ్డ ప్లాన్ లేనే లేదు నీ కొరకు నా కొరకు అందుకే ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉండాలి పిల్లరా అందుకే మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి మనం నేర్చుకుంటా ఉన్నాం నా కొరకు బెస్ట్ ది బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి ఈ భూమికి నేను వెలుగ్గా ఉండేదానికి ప్రజల జీవితాలకి ఉప్పుగా ఉండేదానికి ఐ మీన్ దేవునికి మహిమ తెచ్చేదానికి పాతాళాన్ని నిరంతరము బాధించేదానికి వాడు బాధ పెట్టడం కాదని నన్నే నేను వాని బాధించేదానికి వాని బంధించేదానికి దేవుడు బ్రహ్మాండమైన ప్లాన్స్ కలిగి ఉన్నాడు నాకోసం ఎప్పుడు ఇది ఉండాలి ప్లారా ఎప్పుడు కృతజ్ఞత చెల్లిసేప్పుడు ఆ గుడ్ ప్లాన్స్ ఐ మీన్ మీకు తెలిసే ఎటువంటి ప్లాన్స్ మీన్ ఆయన టాపిక్ వేరే ప్లేరా ఒకటి ఒకటి గుర్తొస్తాను సి దేవుడు యేసు సుప్రభు ఏమన్నాడు తెలుసా మన గురించి పదిహేడు పద్యం తీకని యో వార్తలో దేవ్ యేసు సుప్రభు దేవునితో అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు నన్ను పంపించిన విధంగా నేను వీళ్ళను నా నామంలో పంపిస్తాను సో ఏం ప్లాన్స్ ఉన్నా నా కోసము యేసు సుప్రభు క్లారిఫై చేస్తున్నాడు సి నేను చెప్పడం లే పరిశుద్ధాం దేవుడు గుర్తు చేస్తే మీకు చెప్తున్నా సి యేసు సుప్రభు అంటున్నాడు నన్ను నువ్వు ఎలా పంపించావో వీళ్ళని అంటే నన్ను మిమ్మల్ని అలా ఈ లోకంలోకి యేసు ప్రభు పంపించాడు పిల్ల ఎలా పంపించాడు దేవుడు యేసు ప్రభుని యేసుప్రభుని ఎలా పంపించాడు దేవుడు అంటే మీరు సువార్తలో చూడండి జస్ట్ మత్ మీకు అట్లా టచ్ చేసే మతీ శువార్త నాలుగో అధ్యాయము మీరు ఐ మీన్ లైక్ దాదాపు పది పదకొండు వాక్యాలు కిందికి వస్తే అక్కడ రాయబడింది ఆయన ఆయన వెళ్తుంటే చీకట్లో ఉన్నవారు ఆయన రాకడం వలన వెలుగును చూశారని రాయబడింది అంతేకాదు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దయ్యాల పట్నంలో తీసుకొచ్చి ఆయన పాదాల సన్నిధిలు వేసేవాళ్ళు దయ్యాల పట్నంలో విడుదల పొందుకునేవాళ్ళు రోగులు స్వస్థత పొందుకునేవాళ్ళు ఓ ఆయన మాటలు విని మనుషులు అనేవారు ఇటువంటి మాటలు మేము ఎప్పుడూ వినలేదని జీవమిచ్చే మాటలు నీ దగ్గర ఉన్నాయి నీకు కన్న గర్భం ఏది అని అడిగి ఒక ఆమె అడుగుతుంది ఏసుప్రోకుని సీ దట్స్ మై లైఫ్ నువ్వు నమ్ముతావు లేదో నేను నమ్మేది అదే నా జీవితం కోసం నా కొరకు ఈ ప్లాన్ చేయబడింది దేవుని దగ్గర దేవుని ద్వారా యేసుప్రభు అన్నాడు నన్ను నువ్వు పంపించిన రీతిగా నేను వీళ్ళని పంపిస్తాను అంతే ఎందుకు పంపించాడు యేసుప్రభు దేవుడు ఎక్కడ పోయినా కూడా వెలుగొచ్చేది పిల్లరా ఎక్కడికపోయినా జీవం వచ్చేది కుంటు వాళ్ళు లేచి నడిచేవారు గుడ్డివారు చూపు పొందుకునేవారు మూగవారు మాట్లాడేవారు క్యాన్సర్ బాగైపోయేది చచ్చిపోయిన వాళ్ళు ఆ కాలం మరణం చెందిన వాళ్ళు సమాధుల్లో నుంచి లేపాడు ఆయన ఎగ్జాక్ట్లీ అదే పిలుపు నీ మీద నా మీద ఉండేది అదే ఆయన ప్లాను మన దినములన్నీ లెక్కించి అన్నీ రాసేసాడు అందుకే సాతాను మన వెంట పడిపోతాడు వాడికి కూడా బాగా తెలుసు వాడు దేవునితో ఉన్నవాడు ఏదో తోటలో సాతాన్గా కాకముందు తెలుసు దేవుడికి ఎంత గొప్ప హృదయం ఉందో మన ఎడలా మనల్ని ఎంత ప్రేమిస్తాడో తన ప్రాణం సైతం ఇచ్చుకున్నవాడు వీళ్ళని వదిలిపెడితే సి మీకు తెలుసా యేసు ప్రభు యొక్క పాపక్షమాపణ తర్వాత మెయిన్ ప్లాన్ ఏమో దేవుంది అనేక మంది యేసు ప్రభువులు కావాలని అంటే యేసు మనం ప్రభులం కాదు కానీ అనేక మంది సో ఇట్లా చెప్పుకుందామా అనేక మంది ఏసులు ఈ లోకంలో ఉండాలని ఎఫిసిల్ రాసిన పత్రిక మీరు నాలుగు ఒకటి అధ్యాయం నాలుగు ఐదు ఆరు ఆరు వాక్యాలు చదువుకోండి అనేక మంది కుమారులు కావాలని యేసు ప్రభులాగా మొత్తం భూమి మీద అందరూ యేసు ప్రభులాగా ఉండాలని ఆడైనా మగైనా అయినా సో గ్రేట్ ప్లాన్ ఈ పాప చెప్తా ఉంటే నాకు అన్ని ఆ వాక్యాలన్నీ వచ్చినప్పుడు అనిపించింది నిజంగా వాటి గ్రేట్ లైఫ్ ఫాదర్ ఓ అందుకే పౌలు అంటాడు అయ్యా ఒక్క ప్రార్థన నాకు నా దగ్గర ఉండేది వీళ్ళందరి కోసం ఐ మీన్ ఓపెన్ దేర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనోనేత్రాలు తండ్రి నేను చెప్తున్నా సింపుల్లో ఏమంటాడు పౌలు ఇమాజినేషన్ చూసేదానికి సహాయం చేయి ఇమాజిన్ చేసానికి చేయి వాక్యాన్ని ఎల్లప్పుడూ ఇమాజిన్ చేసేదానికి చేయి సి అదే అడిగాడు పౌలు ఏది అడగలేదు లేదా దేవుని దగ్గర నుంచి అడగకూడదు ఏది కూడా సి ఐ మీన్ ఏది అడగలేదు దేవుని దగ్గర నుంచి భక్తికి జీవం కావాల్సినవన్నీ ఇచ్చాడు దైవత్వమే మనకి ఇచ్చేసాడు పిల్లరా దైవత్వంలో మనం పాలి బాగా సులభం ఏంది దేవుడు ఏంది ఆరోగ్యం మనకిచ్చేది ఏంది మనం ఇతరులకు ఆరోగ్యం ఇవ్వాలి అటువంటి జీవితం మంది మనకు అనారోగ్యం లేదు పిల్లరా జీవంతో నిండి ఉన్నాం లోపల ఐ మీన్ పై నుంచి కింద వరకు మన స్పిరిట్ కంప్లీట్లీ దైవత్వంతో నిండి ఉంది సమస్య ఏమంటే మన ఇమాజినేషన్ కరెక్ట్గా వాడినప్పుడు బాడీలోకి ఫ్లో అవుతుంది పిల్లరా యొక్క లోపలుండే ఉండే లైఫ్ సి యోహన్ సువార్త ఐదో అధ్యాయం మీరు చూస్తే యేసులో దేవునిలో ఉన్న జీవము యేసులో ఉంది యేసులో ఉన్న జీవ మొదటి యోహాను ఐదు పదకొండు పన్నెండు మనలో ఉందంటాడు యోహాన్ అంటాడు నేను మళ్ళీ మీకు రాస్తున్నా మీలో దేవుని జీవముంది సి దేవుడు గాడ్ లైఫ్ మనలో ఉంది ఇప్పుడు ద లైఫ్ ఆఫ్ గాడ్ ఎగ్జాక్ట్లీ దేవుడు ఏమై ఉన్నాడో ఆయనలో ఉన్న జీవం ఏముందో మన స్పిరిట్ ఉంది ఏమంటే సమస్య బాడీలో కాదు మైండ్లో కాదు స్పిరిట్లో ఉంది స్పిరిట్ నుంచి మనము మైండ్కి బాడీకి ట్రాన్స్ఫర్ చేయాలి పిల్లరా అది ఒక్క పనే ఉండేది నీకు నాకు ఎవరి స్పిరిట్ మైండ్ కనెక్ట్ అవుతాయో బాడీలోకి ఆ జీవం ఫ్లో అవుతూ ఉంటుంది ఆ జీవం ఫ్లో అయినప్పుడు బాడీలోకి తన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరుపుకోవడం జరగ ఆరంభమవుతుంది సో చీ ఐ మీన్ సి వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్ అందుకే నిరాశ అని రానియకూడదు ఓడిపోకూడదు ఐ మీన్ ఐ మీన్ ఫోన్లు విన్నా సీ అందుకే పౌలు ఒక మాట రాసాడని పిల్లరా ఏబ్రిల్ రాసిన పత్రికలో మీరు చూస్తే పదకొండో అధ్యాయం సారీ ఏది మొదటి పదో అధ్యాయంలో ఐ మీన్ ఇంగ్లీష్లో బాగా రాయబడింది ఒక వాక్యం పెడతాం నేను మొదటి కూరంది పది జస్ట్ నేను జస్ట్ ఈ మాట చెప్పి వేరే లోపల్ ఐ మీన్ దీస్ థింగ్స్ నా ఐ మీన్ నాకు చాలా ఉత్సాహం పరుస్తాయి ఐ డోంట్ నో ఐ మీన్ ఎంత గొప్ప జీవితం దేవుడు మనకి ఇచ్చాడు ఆ పదో అధ్యాయంలో ఇంగ్లీష్ లో చాలా బాగా రాయబడింది సారీ హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం జస్ట్ ఈ వాక్యం నాకు చాలా ఐ మీన్ ఎందుకు మీకు అంటే మీకు చాలా డౌట్ రాచి ఇంత ఉంది బ్రదర్ బట్ చూడండి నా పరిస్థితి ఏముందో నేనే రాత్రి మాత్ర లేకుండా నిద్ర రాదు నాకు నేను అసలు డాక్టర్ని కలుసుకోకుంటే ఒక రోజు సరి ఉండదు నా బాడీ నువ్వు చూస్తే ఏదేదో అంటున్నావు సే అందుకే పావులు ఒక మంచి మాట అని అడుపున్నారు ఇక్కడ యా నేను జస్ట్ నేను ఒక్క నిమిషం నుంచి చెప్తా ఐ డోంట్ నో ఫోర్ నాలుగో అధ్యాయం నాకు చాలా ఇష్టమైన వాక్యం అది యా Place of seventh day, okay. And in the place again, okay. seeing therefore it remaineth that must enter that to whom that it was first preached. Again, he remaineth a certain day saying okay, even given rest afterwards is spoken. Let us about yeah. For he that is entered into the rest, he also let us. అబోర్ దేర్ ఫోర్ టు ఎంటర్ లెటస్ అబోర్ వేరే వర్షన్ లేదండి దగ్గర ఇది ఒకటే ఉందా కేజేవి ఒకటే ఉందా నాకు మంచి పదం నా నా బైబుల్లో ఏ వాక్యం అది లెటస్ అబోర్ లెవెన్ ఫోర్ లెవెన్ ఎవరి దగ్గర ఉన్న వేరే వర్షన్ ఉందా ఓకే నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ వర్షన్ లెటస్ దేర్ ఫోర్ స్ట్రైవ్ తెలుసా మీకు తెలుగులో సరిగా రాలేదు ఈ పదమే తెలుగులో ఏం రాశారు పదకొండు కాదు పదకొండు కాదు ఏ వాక్యం ఇది పదకొండు యాస్ పదకొండు తెలుగులో ఏం రాయబడింది కాబట్టి అవిధేయత వలన వారు పడిపో మనలో ఎవరినూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదుము నో పడదు నాట్ జాగ్రత్త పడదుము స్ట్రైవ్ ఇంకో వర్షంలో లేబర్ అని ఏ రైట్ వర్డ్ లేబర్ అంటే ఏంటి సచి మనకు దేవుడు విశ్రాంతిలో ప్రవేశించాడు కదా మనం కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించామంట ఏంటి ఆ విశ్రాంతి మీకు నాకు బాధ్యసం అన్నీ కలిగి ఉండడం పిల్లరా పవర్ అథోారిటీ బ్లెస్సింగ్స్ రిచెస్ హెల్త్ అన్ని అదే ఐ మీన్ దేవుడు ఐ మీన్ సి దేవుడు పీడించబడ్డాడు పిల్లరా దేవుడు ఏ సమస్య లేనివాడు అర్థమైందా మనకు కూడా ఆ జీవితం ఇచ్చాడు యేసు ప్రభు ద్వారా వీ ఆల్సో ఎంటర్ ఇన్ టు రెస్ట్ బట్ దిస్ రెస్ట్ వు హ్యావ్ టు ఎంటర్ త్రూ లేబర్ త్రూ స్ట్రైవ్ ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్ పదం ప్లారా అంటే స్ట్రైవ్తో కష్టపడి ప్రవేశించాలని ఆయన కష్టపడి కాదు ఆయన ఎవ్ లేబర్ అంటే ఇప్పుడు సపోజ్ డెలివరీ అయితే ఇప్పుడు చూసారా స్త్రీ లేబర్ లేబర్ పెయిన్స్లోకి వెళ్తారు అట్లా ఈ ఈ యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలంటే లేబర్ తీసుకోలేం మనము ఈజీగా ఎంటర్ కాలే మనం దాంట్లోకి ఆల్రెడీ రెస్ట్ ఇచ్చాడు దేవుడు మనకు యేసు ప్రభులో దేవుడు అనే మనకు ఈ లోకంలో ఏ కొదవలేదు ప్లరా ప్రతిదీ ఉన్నాం దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ కలిగి ఉన్నాం ప్రభులో కానీ లేబర్ చేయాలి దీనికి ఎందుకు లేబర్ చేయాలా ఎందుకంటే డెవిల్ మనతో పోరాడుతూ ఉంటారు ప్లరా వానికి తెలుసు వీళ్ళు విశ్రాంతిలో ప్రవేశించకూడదు అథారిటీలో నడవకూడదు పవర్లో నడవకూడదు ఫైనాన్సెస్లో నడవకూడదు హెల్త్లో నడవకూడదని నడవకూడదని అందుకే మనకు లేబర్ ఏంటి లేబరు ఏదో డెవిల్ మనల్ని ఆపలేడు డెవిల్ అన్నాను కదా అని చెప్పి ఓ ఇంకో వాడు మనల్ని ప్రవేశింపనే నో నో మనం ఆల్రెడీ ప్రవేశించాము డెవిల్ కూడా రాకూడదు సారీ డెవిల్ కాదు కానీ మన మైండ్ డెవిల్ కాదు డెవిల్కి ఆ శక్తి లేదు నేను మీకు కరెక్ట్ కాదు అది కరెక్ట్ చెప్పాలి నేను మీకు ఐఎమ్ సారీ ఇట్స్ నాట్ డెవిల్ వై లేబర్ బికాస్ అవర్ మైండ్ సీ అవర్ మైండ్ సేస్ నో ఎందుకంటే మనం పుట్టి పెరిగాము ఆ యొక్క బలహీనతల్లో అనారోగ్యంలో అందుకని ఒప్పుకోదు అది అందుకే లేబర్ చేయాలంటే లో ఇది నాదే ఇది నా జీవితం ఇది నాకు ఏసఐ ద్వారా లభించింది నేను అనారోగ్య పడను నేను ఐ మీన్ బలంగా జీవిస్తా నేను సుఖంగా జీవిస్తా నా సుఖం కోసం నా ప్రభు చనిపోయి తిరిగి లేచాడు నా ఐశ్వర్యం కోసం ఆయన బీదగయ్యాడు ఆయన తన మహిమను నా నుంచి విడుదల చేయడానికి ఆయన నాకు తన మహిమనిచ్చా సి లేబర్ అంటే నా మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడమే లేబర్ ప్లే అందుకే పౌలు అంటాడు అభోర్ అభోరణ రాయబడింది దీంట్లో లేబర్ ధేర్ ఫోర్ టు ఎంటర్ ఇంటూ దట్ రెస్ట్ ఏ రెస్ట్ అది పాపం చేయకముందు మనిషికి ఇచ్చిన రెస్ట్ దేవునితో కలిసి జీవించే రెస్ట్ దేవుని స్వరం వినే రెస్ట్ దేవుణ్ణి చూసే రెస్ట్ దేవుని యొక్క ఆరోగ్యంలో జీవించే రెస్ట్ దేవుని ఐశ్వర్యాన్ని అనుభవించే రెస్ట్ ఓ దేవుని దూతల ద్వారా సేవ చేయించుకునే రెస్ట్ సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభు ఏం బ్రతుకు బ్రతికేయడం మనిషిగా వచ్చి అది పిలరా మనకు దేవుడి ఇచ్చింది యేసు ప్రభు ద్వారా సో దట్స్ ఏ లైఫ్ అది ప్లాన్ మన యొక్క పుస్తక దేవుడు యొక్క పుస్తకంలో మన కోసం రాయించింది చూడండి వెరీ సేఫ్ ఓకే ఇవన్నీ సండే మనము తప్పకుండా రాను దినాల్లో చూసుకుంటాం ఐ మీన్ ఎందుకంటే ఎవరన్నా ఒక పదం చెప్పినప్పుడు దాని లింక్స్ అవి చాలా ఆనందం మిస్ అయిపోతారు అందుకే బైబుల్ చెప్తుంది తన వాక్యం ద్వారా మనము బ్రతుకుతాము అని పొద్దున్న నేను అదే చెప్పాను అక్కడ ఇనాగ్రేషన్ హౌస్ ఇనాగ్రేషన్ ఏ సుబ్రహ్మణ్య మనిషి రొట్టె కేవలం రొట్టె వల్లనే కాదు శరీరం బ్రతికేది కేవలం రొట్టె వలన కానీ మనం బ్రతికేది ఎట్లా తెలుసా దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభు ఐ మీన్ వాట్ ఏ గ్రేట్ మ్యాన్ యామ్ ఇన్ జీసస్ యేసు ప్రభులో వాట్ ఏ ఐ మీన్ నా ప్రొఫైల్ చాలా ఎక్స్ట్రాడినరీ పిలరా ఐ మీన్ మన అందరి ప్రొఫైల్ మనం వీఆర్ నాట్ ఎ నాన్ ఆర్డినరీ బీయింగ్స్ లైక్ దైవత్వంతో నిండిన స్పిరిట్ మంది అంత గొప్ప జీవితం అందుకే ఆయన చనిపోయాడు యేసు ప్రభు ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఇచ్చేదానికి ఎందుకు చేనిపోలే చెప్పండి అది ఎంతో కళ్ళకు కనపడింది చెవులకు వినపడింది మనస్సు గ్రహించలేని జీవితం మనకి బ్రదర్ ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ రివీల్ అస్ అదే రాయబడింది మొదటి కొరందీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మీరు చూసుకుంటే మనస్సుకి అర్థం కావండి ఈ మాటలని ఎప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపెరచడం మన జీవితంలో సో చాలా ఎక్స్ట్రానరీ లైఫ్ ఓకే జాగ్రత్తగా పేరా ఎక్కడున్నా మనం ఓకే సి ఐశ్వర్యం గురించి నేర్చుకుంటాను ఐశ్వర్యము దేవుని చిత్తంపులరా సో మీకు నేను చూపించాను ప్ర ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది జీవితాలు అనేక వాక్యాలు సో అన్నీ చూపించాం రెండు మూడు వారాల నుంచి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క బైబుల్ స్టడీలో రెండు మూడు వారాల నుంచి ఏదది ఏదంటే యేసు ప్రభువు అన్నిటికంటే ఎక్కువగా మాట్లాడిన టాపిక్ ఏదో తెలుసా మీకు నాకు ఏదది ఫైనాన్సెస్ ఉండరా డబ్బు గురించి యేసు ప్రభు చాలా ఎక్కువగా మాట్లాడాడు బైబిల్లో సువార్తలు మీరు చదివితే మీకు ఆశ్చర్యం వేయచ్చు ఇక్కడ నుంచి సువార్తలు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి మీకు మీకు కనబడుతుంది చాలా సార్లు యేసు ప్రభు ఉపమానం ద్వారా ఈ యొక్క ఫైనాన్సెస్ టాపిక్ తీసుకొచ్చాడు చాలా సార్లు స్టోరీస్ ద్వారా నేను ఆ తర్వాత ఇల్ స్టేషన్స్ ద్వారా ఏమంటారు వ్యక్తి జీవితాలు తీసుకొని వాళ్ళ నిన్న వారం చూసుకున్నాం కదా ఒక వ్యక్తి పని పనిచేస్తాడే ఒకరి దగ్గర యజమాని డబ్బంతో కొట్టేసి ఉంటాడు సో అట్లా ఇంకో లైక్ స్టోరీస్ ఒక ధనికుడు ఉండే ఆడు ఏమంటున్నాడు ప్రాణమా తిందు తినుమా తాగుమా సో ఇట్లాంటివన్నీ ఇంకో ఉపమానాలు కూడా చాలా చెప్పి సో టోటల్గా నేను ఏం చెప్తానంటే ప్రభు ఎక్కువగా ఫైనాన్సెస్ గురించి మాట్లాడాడు పిల్లరా వాయ్ ఎందుకు ఎందుకు వినండి ఎందుకు చెప్తా ఎందుకు తెలుసా సి జాగ్రత్త ఎందుకంటే ఫైనాన్సెస్ ఎందుకు యేసుప్రభు మాట్లాడంటే ఎక్కువగా ఫైనాన్సెస్ ద్వారానే ఒక వ్యక్తి హృదయం ఎట్లుందో చూపిగలం కాబట్టి ఓకే ఎట్లా చెప్తా సి యేసుప్రభు ఎందుకు ఫైనాన్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడేవాడంటే ఆ యొక్క డబ్బు విషయం ద్వారానే ఒక వ్యక్తి నిజంగా ఏముంది ఆ వ్యక్తి హృదయంలో భక్తి ఉందా లేదా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తా అన్నాడు లేదా చూపించేదానికే అందుకే ఎక్కువగా ఫైనాన్సెస్ వాడేవాడు యేసు బైబిల్లో ఓకే ఆయన ప్రీచింగ్ అంతా మీరు చూసుకోండి ఓకే సి ఎందుకు సి అందుకే మీరు చూస్తే సి ప్రీచింగ్ చాలా ఇంపార్టెంట్ పేర నేను అందుకే మీకు చెప్తుంటాను ఆమె మీకు మా నాకు నేర్పించిన గురువులు అట్లా వాళ్ళ నేను చాలా సమయం వేస్ట్ చేశాను ప్లేరా సరిగ్గా సరిగ్గా జ్ఞానం లేక సరిగా వినక అందుకే ఈ సంఘంలో నేను ఎప్పుడు లూజ్గా వదలను ఐ మీన్ నాకు వేరే ఏదైనా నష్టం పర్లేదు కానీ వాక్యం నేతబడు అట్లే విన్నారనుకో ఐ మీన్ వాక్యం సరిగా వినలేదనుకో చాలా నష్టపోతాం మనం ఎందుకంటే బైబుల్లో రాయబడింది సాతాన్ని ఎప్పుడు కోరుకునేది ఏమి సార్ మీరు వాక్యం వెనకడం వాక్యం వినకుండా చేసే చాలని అందుకే నేను ప్రీచింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లేరా మన జీవితంలో ఏ సూపర్ ఏం చేశాడు చెప్పండి ఎందుకు యేసు ప్రభు అద్భుతాలు చేసుకుంటే పోలేదు అనుక్షణము మీరు చూస్తే ఎక్కువగా ప్రీచ్ చేసేవాడు ప్రీచింగ్ ద్వారా ఏమవుతుంది తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు చూపిస్తాడు మనం ఏమై ఉన్నామని సో అందుకే ఎక్కడ ప్రీచింగ్ ఉన్నా కూడా రాసుకోవడము జాగ్రత్తగా వినడం చేయండి సి చాలాసార్లు అనిపిస్తుంది మనకు ప్రీచింగ్ వింటానేటప్పుడు ఏమనిపిస్తుందంటే సి ఓకే నార్మల్గా మనం ఈ లోకంలో ఉన్నాము జీవిస్తూ అంటాం కాబట్టి చాలాసార్లు పాపం చేసుకుంటూ అట్లే వెళ్ళిపోతా ప్లర్ ఎందుకు ప్రీచింగ్ అనేది మీకు చెప్తాను పాపం చేసుకుంటూ అలా వెళ్ళిపోతా చాలాసార్లు మనకు తెలియదు కూడా మనం పాపం చేస్తామని ఎప్పుడరకు దేవుని వాక్యం మన దగ్గర రాదో దేవుని వాక్యం మనం వినమో మనకు తెలియని కూడా తెలియదు అందుకే దేవుని వాక్యం ఒక రకంగా చూసే స్కానర్ లాంటిది పిల్లరా చూసి చూడండి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోండి మెడికలీ ఎప్పుడైతే మనకు బ్లడ్ టెస్ట్ కానీ లేకుంటే స్కానింగ్ కానీ చేసినప్పుడు ఏమవుతుంది లోపల ఉండే సమస్య అర్థమవుతుంది అంతవరకు బాగానే ఉన్నట్లుంటుంది కానీ మనకు రిపోర్ట్లు వచ్చినప్పుడు తెలుస్తుంది ఓ ఈ సమస్య ఉందా నాకని వాక్యం కూడా అంతే పిల్లరా వాక్యము దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే మనల్ని స్కాన్ చేయడానికి మన జీవితం మనకు చూపించడానికి అందుకే ప్రీచింగ్ వినేటప్పుడు మీకు ఏది వస్తానన్నా మీ దగ్గరికి డెవిల్ చీట్ చేసి ట్రై చేస్తాడు ఈ వ్యక్తి చెప్తా ఉండేది లైక్ పర్సనల్గా చెప్తాను అని సపోజ్ నేను ఏదైనా ప్రీచ్ చేస్తానని అనుకో మీకు అనిపించచ్చు బహుశా మీకు జనరల్లీ అనిపిస్తుంది నేను మీ స్థానంలో కూర్చుని నాకు కూడా అనిపించదు అనుకోండి అంకుల్ ఈ ప్రీచ్ చేస్తాను బహుశా మా డాడీ చెప్పాడేమో మా మమ్మీ చెప్పిందేమో అందుకని ఈరోజు ఈ ప్రీచింగ్ చేస్తున్నాడు అని లేకుంటే చాలాసార్లు మీకు అనిపించవచ్చు భార్య కనిపించవచ్చు నా ఏమని చెప్పాడేమో ఈ ప్రీచింగు ఈరోజు అంకులు నా కొరకే చేస్తానడేమో చాలాసార్లు అనిపిస్తుంది కదా కదా ప్రీచింగ్ విన్నప్పుడు నా నుంచి ప్రీచింగ్ విన్నప్పుడు సో మీకు బాగా గుర్తుండాల్సిందేమంటే అట్లా ప్రీచింగ్ ఇటు చేయను నేను మీకు ఇది కూడా బాగా తెలుసు నాకు ఎవరి దగ్గరైనా కంప్లైంట్ వస్తే డైరెక్ట్ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటా అది చాలా చెత్త ప్రీచింగు అట్లా ప్రీచింగ్ చేయకూడదు చేయను చేయకూడదు కూడా అది మంచిది కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రీచింగ్ కాదు యా చాలాసార్లు నా ప్రీచింగ్ ధర నేను ఇక్కడ ప్రీచ్ చేస్తానప్పుడు వాక్యంలో నుంచి దేవుడు మీతో మాట్లాడచ్చు సో మాట్లాడినప్పుడు అది ఏదో పర్సనల్గా కాకుండా మీరు చేయాల్సిందేమండే ఎస్ ఈ వాక్యము దేవుని దగ్గర నుంచి నాకు వస్తాను సో అందుకనే ఈ వాక్య ప్రకారం నేను లేను నేను పాపంలో ఉన్నా దాన్ని సరి చేసుకోవడం మంచిది నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఎట్లయితే స్కాన్ చేసినప్పుడు బాడీలో ఏముందో తెలిసిపోతుందో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏ రోగం ఉందో తెలిసిపోతుందో దేవుని కూడా అటువంటిది పిల్లరా సో ఎందుకు యేసు ప్రభు ఎక్కువగా డబ్బు వాడేవాడు నేను చెప్పేదానికి ఈ స్టోరీ చెప్తున్నా మీకు ప్రీచింగ్ గురించి ఎందుకు యేసు ప్రభు డబ్బుని వాడి ప్రీచ్ చేసేవాడంటే నేను చూపిస్తాను ఇప్పుడే బైబిల్ నుంచి డోంట్ వరీ నేను జస్ట్ చెప్పని నేనేం చెప్పాలో డబ్బు ఒక్కటే ఒక మనిషి లోపల ఏమై ఉన్నాడో చూపించేది యేసుప్రభు చాలా రకాలుగా ప్రీచ్ చేసేవాడు చూసారా చాలాసార్లు యేసుప్రభు ప్రీచ్ చేసేటప్పుడు సర్దుకోయ్యలు ఫరిసోలు పనులు ఊరికే వాళ్ళు కూర్చొని ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు వాళ్ళలో నా పాపాత్ముడు కనపడేవాడు వాళ్ళకి అంటే పాపపు స్వభావం కనపడేది పశ్చాత్తాపడేవాళ్ళు కాదు చాలామంది పచ్చత్తాపడి యేసప్రభు బోధ విని అప్పటికప్పుడే మారిపోయి జీవితం మార్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది మారేవాళ్ళు కాదు విని కోప్పడేవాళ్ళు అందుకే యేసుప్రభు ఎప్పుడు ప్రీచింగ్ని వాడేవాడు అందుకే దేవుడు మనకు సంఘం ఇచ్చి సంఘంలో ప్రీచింగ్ ఇచ్చినది ఓకే సరే నా పాయింట్ ఏంటంటే టోటల్గా ఇప్పుడు ఎందుకు డబ్బు గురించి యేసు ప్రభు ఎక్కువ మాట్లాడేవాడు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నేను డబ్బు ఒక ఐ ఎటువంటి ఐ మీన్ లైక్ టాపిక్ అంటే ఒక మనిషి జీవితాన్ని ఏమై ఉందో ఆయన జీవితము ఆయనకు చూపిస్తుంది ఓకే సో ఓకే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అని చెప్పేసి పాటు మీరు మార్క్స్ వరత పదో అధ్యాయం తీయండి మార్క్స్ వరత పదో అధ్యాయం ఎందుకు ఫైనాన్సెస్ ఎక్కువ వాడేవాడని చెప్పేదానికి ఇవన్నీ చెప్పాను నేను ఓకే సింపుల్గా ఓకే ఈ సమయంలో మనం చూసుకుందాం మార్క్స్ వరత పదో అధ్యాయంలో మీరు తీసినట్లయితే చాలా మంచి స్టోరీ ఒకటి రాయబడింది అడ నేను ఆల్రెడీ చెప్పాను యేసీ ప్రభు చాలా స్టోరీస్ ద్వారా ఐ మీన్ డబ్బు గురించి ప్రీచ్ చేసేవాడు మార్క్స్ వరత పదో అధ్యాయంలో చాలా ప్రముఖమైన చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి రాయబడింది ఆ వ్యక్తిని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే రిచ్ యంగ్ రూలర్ అని రాయబడింది తెలుగులో ఏమవుతుంది రిచ్ యంగ్ రూలర్ రూలర్ కోసం ఏం చెప్తాం తెలుగులో ధనికుడు గొప్ప ధనికుడు ఈ వ్యక్తి ఎవస్తుడు ఏమంటే ఎవ్వర్నస్సుడైనా గొప్ప ధనికుడు ఈ స్టోరీ టైటిల్ మీరు బైబిల్లో మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ పైన రాయబడి ఉంటుంది రిచ్ యంగ్ రూలర్ అని ఓకే ఈ వ్యక్తి యొక్క స్టోరీ యేసు ప్రభు చక్కగా మనకు వర్ణించి మన హృదయంలో ఏముందో బయట పెట్టాడు అందుకే మనకు అవసరము ఆ రోజు ఆయనకు కూడా అవసరమే ఉంది మార్క్స్ వార్త పదో అధ్యాయం పదిహేడు వాక్యం పద్దెనిమిదో వాక్యం చదవండి ఎవరన్నా మార్క్స్ వార్త పదహైదు అధ్యాయం పదో అధ్యాయం సారీ పదిహేడు పద్దెనిమిది ఓకే ఆయన బయలుదేరి ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధ కూడా సద్బోధ కూడా నిత్య జీవమునకు నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయనని ఆయన చాలే పద్దెనిమిదో వాక్యం అయిపోయిందా ఓకే పదిహేడు పద్దెనిమిది ఇంకోసారి చూసి మీరు ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి ధనికుడని ఎవరినో చూడండి రాయబడింది వచ్చి యేసు ప్రభు దగ్గర మోకరిల్లి ఏమన్నా అంటే సద్బోధ కూడా అని తెలుగులో రాయబడింది ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే ఏం రాయబడింది మా గుడ్ మాస్టర్ అని చెప్పాడు గుడ్ మాస్టర్ వాట్ షెల్ ఐ డూ దట్ ఐ మే ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్ ఏ సుప్రభు వెంటనే అన్నాడు పది పద్దెనిమిదిలో ఏ సుప్రభు అన్నాడు నువ్వు నన్ను ఎందుకు మంచివాడు అని పిలుస్తున్నావు సత్పురుషు సత్పురుషుడా లేదంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో గుడ్ మాస్టర్ అని పిలువబడు ఎందుకు పిలుస్తాను అని ఇది నేను క్లారిఫై చేస్తాను ఎందుకంటే దీన్ని తీసుకొని పెద్ద డాక్టరిన్స్ బయలుదేరినాయి బయట కొంతమంది ఏమనంటే చూసారా మీరు యేసు ప్రభు దేవుడు అంటారు యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ నన్నెందుకు నువ్వు మంచివాడు అని పిలుస్తున్నావు గుడ్ మాస్టర్ అని సద్బోధకుడు నేను ఎందుకు పిలుస్తున్నావు దేవుడు ఒక్కడే సద్బోధకుడు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే నేను దేవుడిని కాదు దేవుడు వేరే ఉన్నాడు ఆయన దేవుడు అంటున్నాడని కొంతమంది ఈ యొక్క దీన్ని తీసుకుని ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు అది కాదు దీనికి అర్థం ఎందుకు యేసుప్రభు ఆ వ్యక్తితో అన్నాడు నువ్వు నన్ను ఎందుకు మంచివాడు అని పిలుస్తున్నావు అని అంటే యూదులు ఖచ్చితంగా నమ్మేవాది నమ్మేది ఏంటంటే దేవుడు తప్ప ఇంకెవరు మంచివాడు కాదని వారి నమ్మకం ఏ సుప్రభు ఎందుకు ఈ వ్యక్తితో అన్నాడంటే నువ్వు నన్ను మంచి బోధకుడు అంటున్నావు మంచి ఐ మీన్ మాస్టర్ అంటున్నావు అంటే నువ్వు దేవుడు తప్ప ఇంకోరు ఎవరు మంచోళ్ళు కాదు అంటే నేను దేవుడు నువ్వు నమ్ముతున్నావా నేను శరీరధారి వచ్చానని నువ్వు నమ్ముతున్నావా నేను రక్షణ ఇచ్చేదానికి వచ్చానని నమ్ముతున్నావా నేను దేవుడిని నమ్ముతున్నావా అని అతన్ని ప్రశ్నిస్తాను దాన్ని తీసుకొని వేరే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి తప్పు మీకు నాకు క్లియర్గా అర్థం ఏమంటే సృష్టిలో ఒకే దేవుడు ఉండేది ఆయనే యేసు ప్రభు ఆ దేవుడే మనిషిగా వచ్చాడు కాబట్టి మనం యేసు అని పిలుస్తున్నాం ఆయనే పరిశుద్ధాత్మ ఆయనే యేసు ప్రభు ఆయనే దేవుడు క్రిస్టియన్స్లో కూడా వాళ్ళకి బలం ఇచ్చినది ఎవరో కాదు క్రైస్తవులే అట్లా మాట్లాడే వాళ్ళకి వేరే రిలీజన్ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఇట్లా అనమాట దేవుడు యేసుప్రభుని ఎందుకు దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి అలా మాట్లాడాడు అయితే ఎందుకు ఈ వేరే మతస్థులు కానీ లైక్ కొంతమంది ఈ యొక్క పాయింట్ని ఎత్తుతారంటే మనం చేసిన తప్పే మనం మూడు కుర్చీలు వేసి పెడతాం ఆడ కొన్ని చర్చెస్లో మన బయట ఒక చర్చిలో మూడు కుర్చీలు వేసి పెట్టినారు తండ్రికి ఒక కుర్చీ యేసుప్రభు ఒక కుర్చీ పరిశుద్ధాత్మ ఒక కుర్చీ అందుకే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అట్లా మనకు మన యేసు ప్రభు మీద డౌట్ పడతారు మూడు కుర్సీలు ఆడా లేవు బైబిల్లో ఉండేది ఒక కుర్చీనే ఆడా స్వర్గంలో నువ్వు పై చూస్తే ఆయన దేవుడు కనపడతాడు ఆ కుర్చీలోనే యేసు ప్రభు కనపడతాడు ఆ కుర్సీలో కూర్చుని ఆయన ఎవరో కాదు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు సో మీకు నాకు క్లియర్ కాల త్రిత్వము ఒకే దేవుడే త్రిత్వం మన దేవుడు మూడు పనులు చేశాడు సృష్టికర్త ఆ తర్వాత తన సృష్టి పాడైపోయినప్పుడు తన సృష్టి పాపంలో ఉన్నప్పుడు సృష్టికర్త మనిషిగా వచ్చాడు సృష్టిని పాపం నుంచి విడిపించాడు ఆ యొక్క విడిపించిన సమాచారాన్ని అందరికీ అందిచేసేదానికి పరిశుద్ధాత్మ రూపంలో ఇప్పుడు మనలో పనిచేస్తాను ఓకే అర్థమైందా సో గుడ్ మాస్టర్ అనే దానికి కారణం అది ఏంటంటే నువ్వు నమ్ముతున్నావా నేను దేవుణ్ణి అందుకే అంటున్నావా ఈ మాట అని యేసుప్రభు అతన్ని ఎదురు ప్రశ్నించాడు ఓకే పదిహేడు పద్దెనిమిది అయిపోయింది పంతొమ్మిదో వాక్యంలో వస్తాం చాలా ఇంపార్టెంట్ వాక్యం పంతొమ్మిది ఓకే చూడండి పంతొమ్మిది ఏమన్నాడు నరహత్యప్పుడైతే ఆ ఇతని ప్రశ్న ఏంటి ఈ ధనికుడు ప్రశ్న ఏంటి స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలా అన్నాడు యేసు తనతో అన్నాడు

ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది ఏ దగ్గరికి వచ్చి ఆ మాట ఉంటుండే ఏ తనకు పది ఆజ్ఞలు చెప్పడం మొదలు పెట్టాడు పిల్ల చెప్పడం మొదలు పెడుతూనే మధ్యలోనే పూర్తి ఆజ్ఞలు చెప్పకముందే అన్నాడు బాల్యం నుండే ఎప్పటి నుంచి చిన్ననాటి నుంచే ఈ యొక్క ఏమంటుంది అన్ని ఆజ్ఞలన్నింటినీ అతడు బోధ కూడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించి ఇంటినని చెప్పాను చెప్పాను సి వ్యక్తిలో ఉన్న సమస్య ఏమంటే ఈ వ్యక్తికి అసలుకి ఆజ్ఞల గురించి జ్ఞానం లేదు అందుకే సుప్రభుత్వ అంటున్నాడు ఇవన్నీ నేను బాల్యం నుంచి అనుసరిస్తూ చాలా చాలాసార్లు ఈ ప్రాబ్లం మనతో కూడా ఉంటుంది చాలామందికి ఉంది క్రిస్టియన్స్లో ఐ మీన్ అందుకే చాలా డాక్టర్నల్లీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఏదంటే ఈ వ్యక్తి లాగానే చిన్నప్పటి నుంచి నేను ఆజ్ఞలు పాటిస్తానని అనడం మీకు తెలుసు అప్పులరా ఈ సృష్టిలో ఎవడు కూడా పది ఆజ్ఞలు పాటించలేడు ఈ సృష్టిలో ఎవ్వరు కూడా ఆజ్ఞల్ని పాటించలేరు ఒక్క వ్యక్తి తప్పించి ఆయన పేరు యేసు ప్రభు ఆయన ఒక్కడే పదయాగ్నల్ని పాటించింది ఇంక ఎవ్వరి చేత కాదు మళ్ళీ సార్ ఈ వ్యక్తి అంటానని నేను చిన్నప్పటి నుంచే చేశానంటే ఆ వ్యక్తికి యాక్చువల్లీ ఆ పదయాజ్ఞ ఆ యొక్క వాక్యం అర్థం కాలే ఆ ఆజ్ఞలు అర్థం కాలే ఈ వ్యక్తికి అర్థం కాలేదు కాబట్టి అట్లా అంటున్నాడు జనరల్లీ ఎట్లంటే చాలా సార్లు మనం కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి బైబుల్ చదువుతుంటాం కానీ చాలా విషయాలు మనకు ఏం చెప్తా అన్నది అర్థం కాదు మనం అనుకుంటాం చదువుతాం కాబట్టి మనం చేస్తానని చాలామంది ఉదాహరణ మీకు చెప్తాను మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్నా నేను చాలామందితో నేను కలుస్తా అంటాను కొన్ని చర్చస్లో పరిశుద్ధాత్మ గురించే మాట్లాడను పెద్ద ఎగ్జాంపుల్ మీకు అదే కానీ యేసు ఏమన్నాడు తెలుసా ఒకటి ఎనిమిదిలో అపస్సుల కార్యంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుందరు ఈయన ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు నేను అవన్నీ చెప్పే మంది టైం లేవనుకోండి మీరు చూసారా పరిశుద్ధాత్మ పేరు కూడా ఎత్తుకునే సంఘాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి బోధించేని సంఘాలు ఉన్నాయి ఆయన అంటున్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని కానీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి బైబిల్ చదువుతాను అపస్వుల కార్యం ఖచ్చితంగా చదువుతాను అందరూ క్రైస్తవులందరూ కానీ ఎన్ని సంఘాలు చూడండి అలాగే అనేక డాక్టరీన్స్ బ్లరా సో చాలామంది అంటారు ఆ భాషలు అని ఒకతను నాతో ఆర్గ్యుమెంట్ చేస్తాను అంటాడు భాషలు ఆగిపోయానే బ్రదర్ ఏం తెలుసు బ్రదర్ అని ఉల్టా అంటాను నేను చెప్పాను బ్రదర్ బ్రదర్ ఆడ ఏ సూప్రబాబు అంటున్నాడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును ఏ సూచక్రియలు ఐ మీన్ సువార్త ప్రకటిస్తారు దయ్యాలు తీస్తారు భాషలు మాట్లాడతారు నువ్వు అంటాను భాషలు ఆగిపోయా సో ఇలాగా అనేక ఉన్నాయి డాక్టర్స్ లైక్ బంగారు గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాం మీకు తెలుసా ఒక విషయం బంగారు రేటు ఎందుకు అంత ఉండేది ఆడోళ్ళు చెప్పండి మీరు మొగళ్ళకి బంగారం అని తెలియదు ఏదో చిన్న రింగ్ వేసుకున్నాం అట్లా అదే పెళ్ళైందని చెప్పేదానికి ఎందుకు బంగారు రేట్ పెరిగిండేది ఎందుకు బంగారు ఓకే బంగారుకే ఎందుకు అంత రేటు అమ్మా ఇనుపుకు ఉండొచ్చు కదా రేటు అనుష నువ్వు చెప్పుకోని సైన్స్ స్టూడెంట్ ఎందుకు బంగారు రేట్ జస్ట్ గెస్ట్ చేయండి ఊరికి ఎందుకు భయపడుతున్నారంటే ఏమో కొండేసి ఎందుకు బంగారకే ఐ మీన్ లైక్ సి ఎట్లా చెప్పాలి సి ఐ మీన్ లైక్ ఇనుపు కింద ఇనుపు ఇనుపుకి కానీ స్టీల్కి కానీ ఈ యొక్క ఫ్యాన్కి కానీ లేకుంటే స్టీల్కి కానీ ఎందుకు రేట్ లేదు బంగారే ఎందుకు టాప్ రేటు ఎందుకు బంగారు అంత రేటు ఎంత ఉంద ఇప్పుడు రేటు తులము యాభై వేల సో సిస్టర్కి రేటు కూడా తెలుసు మరి ఎందుకు ఇస్తారు అంత రేటు ఎందుకు అంత కాస్ట్లీ ఎందుకు తెలుసా చెప్తున్నాను చాలామంది అంటారు బంగారు వేసుకుంటే నరకానికి పోతుంది స్వర్గానికి పోరని తెలుసా మీరు విన్నారు ఎవడన్నా ఉన్నారు అట్లా చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ ఆడోళ్ళే చెప్పేది ఇది బంగారు వేసుకుని ఆడోళ్ళు చాలా చాలామంది బంగారు వేసుకో తప్పేం లేదు మీకు ఇష్టం లేకుండా వేసుకోద్దు పాపం కదా అది నేను అది క్రిటిసైజ్ చేయడం లే చాలామంది నాకు చాలామంది తెలిసే ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం వాళ్ళతో వేసుకోరు వాళ్ళు అది వేరే కానీ నువ్వు దాన్ని వేసుకోకుండా వేసుకునే వాళ్ళకి నరకానికి పోతావు అంటే అప్పుడు రేగుతుంది నాకు తప్పది వేసుకోదు మన మంచి తప్పేం లేదు నీ ఇష్టం అది మీ ఇష్టం మనకి కానీ ఎందుకు నేను బంగారు రేట్ అంతా ఎన్నోసార్లు చదివారు మీరు సరిగ్గా చదవరు ఈ వ్యక్తి మొదట అది రెండో అధ్యాయం తిండి అధికార రెండో అధ్యాయం రెండో అధ్యాయం పదో వాక్యము పదకొండో వాక్యం సే చదవండి ఒకసారి

అందుకే ఇంత రేటు హలో దేవుడు ఆదాంతో మన్ను చాలా శ్రేష్టమైంది తెలుగులో శ్రేష్ఠమైన ఇంగ్లీష్లో బాగా రాశాడు గుడ్ అని రాశాడు కదమ్మా యా ఎక్కడుందో అది పదకొండవ వాక్యంలో లాస్ట్లో చూడండి వేర్ దేర్ ఈస్ గోల్డ్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దట్ ల్యాండ్ ఈజ్ గుడ్ సే దేవుడు అన్నిటినీ సృష్టించి గుడ్ 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 అన్నాడు కదా మనకు బాగా తెలుసు మొదటి అధ్యయంలో స్పెషల్గా బంగారాన్ని చూపించి ఆదాంతో అన్నాడు అదమా బంగారు చాలా గుడ్ శ్రేష్టమైన అక్కడ పెరిగింది రేటు రియలీ స్పీకింగ్ అక్కడ రాళ్ళని చూపించి ఆదమా రాళ్ళు శ్రేష్టమేంటి రాళ్ళు కాస్ట్లీ అయిపోయేటివి అప్పటి నుంచి రేట్ పెరగడం పెరిగింది ఐ మీన్ రేట్ అందుకే బంగారు రేటు అప్పుడు ఆదాం డిసైడ్ అయినా అవ్వ చెప్పాడు అవ్వా పెళ్ళి అవుతున్నా నీకు నెక్లిసా ఎందుకంటే దేవుడు చెప్పాడు చాలా గుడ్ అంట ఇది ఉండాలి ఇంట్లోనే అప్పటి నుంచి బయలుదేరింది సార్ గోల్డ్ యొక్క రేట్ అది ఉండడానికి కారణం అది ఓకే అంతేకాదు సి అందుకే బంగారు చెడ్డది లేదు దేవుడు స్పెషల్గా గుడ్ అంటే సి వీళ్ళు బైబిల్ చదువుతున్నారు వీళ్ళు బంగారు బ్యాడ్ అంటారు బంగారు వేసుకుంటే యాటికి పోమంట తెలుసా మీకు యాటికి పోము యాటికి సార్ సార్డు ఏమన్నా ఉందా ఏమన్నా స్వర్గం అసలు ఏంది బంగారు మొత్తం బంగారు వీధిలో ఐ మీన్ మళ్ళా వీళ్ళకి ఏమని అనుకోండి చిన్నప్పటి నుంచి బైబుల్ చదువుతాను మాకు నేర్పిస్తావా నువ్వు బంగారు గురించి మాకు నేర్పిస్తావా పరిశుద్ధాత్మ గురించి సో అందుకనే మనం పెద్ద ప్రాబ్లమ్స్ పెట్టుకోకూడదు అన్నీ చలేగా ఒక్క విషయంలోనే నై చెలేగా ఏందది రక్షణ ఏ ద్వారా కాదు అనే చోట్ల మనం ఎదిలించుకోవాలా ఐ మీన్ లైక్ నై చెలేగా అనలా మిగతావన్నీ చలేగా చెలేగా అర్థమవుతుంది ఎవరు అన్నారు హృదయర్ ఏదో చెప్పచ్చో చెప్పకూడదు చర్చిలో మళ్ళీ మీరు అట్లా స్టార్ట్ చేయొద్దండి మంచి అలవాట్లు ఉన్నారు అట్లే ఉండండి ఇప్పుడు ఉన్నట్లే కానీ మీకు ఒక కాన్ఫిడెన్స్ కోసం చెప్తానా ఎవరు అన్నారో తిలకమా అది ఏమంటారు సిస్టర్ మీరు బొట్టు పెట్టుకోవచ్చా అన్నారు రికార్డ్ చేస్తాను అయినా నన్ను ఉత్తికి ఆర్ఎస్ క్రిస్టియన్స్ అందా పట్టుకొని అయినా పర్లేదు అండి చెప్పమంటారా ఎందుకు బొట్టు పెట్టుకోలేదు చెప్పేసాను సీ చాలా టైం అవుతుంది టాపిక్ అది కాదు మళ్ళీ ఎప్పుడన్నా మీకు డీటెయిల్గా నేను బైబిల్లో చూపిస్తాను సో పౌల్ టైంలో కూడా ఈ చాలా కన్ఫ్లిక్ట్స్ ఉండేటివి అనమాట ఆచారాలని తీసుకొని పౌలు ఎక్కడిపోయినా చాలా ప్రాబ్లమ్స్ పెట్టేవారు ముఖ్యంగా సున్నతి గురించి ఇవన్నీ మీరు చూస్తే పౌలే సున్నతి చేయించాడు ఎవరిది తిమోతిది అర్థమైందా ఇంకా ఎవరితో కూడా చేయించాడు ఐ డోంట్ నో నాకు సరిగ్గా గుర్తు ఎందుకంటే మధ్యలో వస్తాయి కాబట్టి నాకు సరిగా అప్పుడప్పుడు పేర్లు కూడా గుర్తున్నావు మిస్టేక్ తప్పు చెప్పాడు పేరును కరెక్ట్ పేరు మీరు నాకు మళ్ళీ చెప్పండి బ్రదర్ అది కాదు ఇదని ఎందుకు పౌలు చేయించాడు మళ్ళా సున్నతి కోసమే కొట్లాడేవాడు గలతీలతో అంటాడు ఓ గలతీలారా మిమ్మల్ని ఎవడు మోసం చేశాడు ఎవడు చెప్పాడు సున్నతి చేసుకుంటేనే రక్షణ అని చెప్పి వాడు నరకానికి ఎల్లును గాక అంటాడు పౌలు కానీ ఇక్కడ ఇతనే సున్నతి అన్నాడు ఏంటి సార్ ప్రాబ్లమ్ జాగ్రత్తగా మీకు క్లియర్ చేస్తే అప్పుడు బొట్టుది మీకు క్లియర్ అవుతుంది మీకు ప్రాబ్లం ఉండదు మళ్ళీ బొట్టు మీరు పెట్టుకోవద్దని ఒకవేళ వదిలేసి ఉంటే ఎందుకంటే కొన్ని ఇళ్లలో ప్రాబ్లమ్స్ మీరు సువార్తకు పోతారు కాబట్టి దీని గురించి డిస్కస్ చేయకూడదు పెట్టుకోవాలా పెట్టుకోకూడదు అని చెప్పొద్దండి దేవుని చిత్తం వాళ్ళు మనసు దేవునికి ఇచ్చుకుంటే ధైర్యంగా పెట్టుకోకుండా ఉంటేనే మంచిది అయితే ఎందుకు సే సింపుల్గా చెప్తాను అదే టైం లేదు దాంట్లో డీటెయిల్ పోవడానికి ఒక్క విషయం తప్పించి ఏది యేసు ఏసు ప్రభు ద్వారానే రక్షణ ఇది నమ్ముతూ నువ్వు జీవితంలో ముందుకెళ్ళు విగ్రహాలకు పెట్టి తినద్దండి రాత్రి చెప్పాను నేను అది మాత్రము స్టాండర్డ్ ఆర్డర్దే ఉంది అది కాక యేసు ప్రభుని రక్షణడుగా అంగీకరించడమే మెయిన్ మనకు మిగతా పెద్ద సమస్య లేదు పిల్లరా కానీ ఇది ఉండకూడదు బొట్టు పెట్టుకోకుంటే ఏసు ప్రభు రక్షించడం లేకుంటే బొట్టు యా బొట్టు పెట్టుకుంటే నువ్వు స్వర్గానికి వెళ్ళవు అనేది ఉండకూడదు ఐ డోట్ నో నీ స క్లియర్ చెప్తాను ఏంటండి సి మనం రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది ఏసు ప్రభు ద్వారా అంతే ఏసయ ద్వారా మనం స్వర్గానికి వెళ్తాం ఎవరిన ఇది చెప్పారనుకో నువ్వు బొట్టు పెట్టుకోలేదు కాబట్టి సరే సరే బొట్టు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళవు అని అది తప్పుడు ప్రీచింగ్ బులరా ఎందుకంటే స్వర్గానికి వెళ్తా అనేది ఎందుకు మనము ఏసయను రక్షుడుగా అంగీకరించాం కాబట్టి సో బొట్టు పెట్టుకుంటారా చాలా ఈ యొక్క స్టేట్ కష్టం అదే మన రాష్ట్రం యొక్క కష్టం కష్టం అంటే కష్టం అంటే ఆ కష్టం కాదు ఆచారం సారీ ఆచారం అదే సాంప్రదాయం అదే దానికి దీనికి సంబంధం లేదు అదేవిధంగా అనేక మతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి దానికి రక్షణకు సంబంధం లేదు కానీ నువ్వు ఇదన్నా అనుకో నువ్వు యేసు సుప్రభుని రక్షుడుగా అంగీరించా బాగానే ఉంది కానీ నువ్వు బొట్టు కూడా పెట్టుకోకూడదు అప్పుడే నువ్వు స్వర్గానికి వెళ్తావు అంటే అది రాంగ్ డాక్టర్ ఇట్స్ రాంగ్ ప్రీచింగ్ ఒకటే మనకు రక్షణ ఇచ్చేది ఆయన రక్తం ఆయన మరణ పునరుత్ మనకు జీవమును అది సమృద్ధిగా ఇచ్చాయి మనకు నీతినిచ్చాయి క్రొత్త జీవితం ఇచ్చాయి మనకు అర్థమైందా దాని జగాలో ఏది తెచ్చి పెట్టకూడదు కానీ మంచిది నువ్వు పెట్టుకోకుండా ఉంటే ఎందుకంటే దానివల్ల ఇది ఉండకూడదు అదేదో నేను రక్షిస్తుంది అని ఏమంటే ఈ స్టేట్లో ఉన్నాం కాబట్టి అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చేదానికి సి పౌలు కూడా చాలామందికి ఎంటుకలు ఇచ్చికి తీసుకెళ్లేవాడు యూధుల్లో చూసారు ఎవడని చదివా నేను మళ్ళీ ఎవడని చెప్తాను నేను ఇప్పుడు ఎదుగు మధ్యలో వస్తాను ఇవన్నీ ఆ తర్వాత సున్నతి చేయించేవాడు డబ్బులు పే చేసేవాడు కన్ను ఎంటికి తీసుకునే వాళ్ళకి సున్నతి చేసుకునే వాళ్ళకి డబ్బులు పే చేసేవాడు అపోస్తులు అన్నారు నువ్వు పోబయా బాబు నీ గురించి చాలా ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు నువ్వేదో సున్నతికి ఎగనెస్ట్ అని చెప్పేసేసి నువ్వు పోయి వాళ్ళకి డబ్బులు పే చేసి వాళ్ళకి నువ్వే కటింగ్ చేయించి నువ్వే సున్నతి చేయించా ఖర్చు అంతా నువ్వు భరించమంటే పౌలు పోతాడు ఖరించు కానీ అదే పౌలు అన్నాడు సున్నతి చేసుకున్నారా ఐ మీన్ అది మిమ్మల్ని రక్షించదు ధర్మశాస్త్రం ఫాలో చేస్తే అది మిమ్మల్ని రక్షించదు మీరు రక్షణ పొందుకోవాలంటే మన ధర్మశాస్త్రం ఫాలో చేయండి కానీ ఏ సుప్రభు ద్వారా మీకు రక్షణ ఏ సుప్రభు రక్షుడుగా అంగీకరించిన తర్వాత మీకు నేను రక్షించబడి ఉన్నాం సో అసలు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు టాపిక్ నేను ఇటు స్టాప్ చేసి నా టాపిక్లోకి వెళ్తాను ఓకే సో విషయం ఏమంటే ఓకే ఇప్పుడు అర్థమైంది టాపిక్ సై ఈ వ్యక్తి చిన్ననాటి నుంచే ఏం చేస్తానంట పదయాజ్ఞలను అనుసరించి జీవిస్తాను నేను చెప్తున్నా పెద్ద అబద్ధం ఇది ఎందుకు తెలుసా ఆ వ్యక్తి అట్లా చెప్పాడు ఆ వ్యక్తికి అర్థం కావడంలే పదయాజ్ఞలు అంటే ఏంటో ఓకే ఇప్పుడు రండి లైన్ మెయిన్ లైన్లోకి ఆ వ్యక్తి దగ్గరికి ఏ సుప్రభు ఐ మీన్ ఓకే ఈ యొక్క క్లియర్ చేయను నాకు సో ఎవ్వరు కూడా పదయాజ్ఞలను అనుసరించలేరు పిల్లరా ఎందుకు మళ్ళీ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు అమ్మ ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఎందుకంటే మనిషి ఆ పది ఆజ్ఞలు చేసకపోయినప్పుడు ఆ వ్యక్తి చేయలేడు చేయలేడు కాబట్టి ఏమంటాడు ఈ వ్యక్తి తండ్రి నేను నీ ఆజ్ఞలు చే చేయలేను నువ్వే దయచూపు నా మీద నువ్వే నాకు దారం